అన్ని వర్గాల వారి పింఛన్లు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికలాంగులకు మాత్రం ఎందుకు పెంచలేదో కారణాలు చెప్పాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మేడిశెట్టి రాంబాబు అన్నారు. మండపేట అందుల పాఠశాల సమీపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని అవయవాలు బాగుండి ఆరోగ్యంగా ఉన్నవారికి పింఛన్లు పెంచి అవయవాల లోపంతో బ్రతుకు తెరువు లేక పూటకి గతిలేని పరిస్థితిలో జీవిస్తున్న దివ్యాంగులకు మాత్రం ఒక పైసా కూడా పెంచకపోవటం బాధాకరమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏంటో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో 175కు 175 సీట్లు వచ్చి గద్దెనెక్కుతామని అంటున్న జగన్మోహన్ రెడ్డికి 7 సీట్లు కూడా రావన్నారు. తమను నిర్లక్ష్యం చేస్తే తాము జగన్కు చరమగీతం పాడాల్సి వస్తుందన్నారు. వికలాంగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ నెల 8న వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఆ కార్యక్రమంలో మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దూలి జయరాజు మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు షేక్ నబీ, మండపేట పట్టణ ఇన్ఛార్జ్ పాలమూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాంబాబు, మండపేట వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు. నేను నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పెన్షన్ పెంచుతూ చాలా ఆడంబరంగా మరి ఎంతో ఉత్సాహంగా మరి ఆయన ప్రసంగం సాగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎవరైతే వృద్ధులు వితంతులు కూడా మరి 3000 రూపాయల పెన్షన్ వరకు పెంచుకుంటూ వచ్చారో, మరి వికలాంగులు అనేటువంటి వాళ్ళు ఆయన మదిలో ఇంటికి లేరో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొద్దిపాటి పని చేసుకున్న వాళ్ళు కూడా 3000 పెంచి పూట గతి లేకుండా కష్టపడడానికి శక్తి లేని వాళ్ళు కూడా మరి పెన్షన్ పెంచలేదంటే మరి ఆయన వైఖరి ఏంటో కూడా మరి సమాజానికి తెలియజేయాలని కోరుతున్నాము. ఇదే విధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున మరి 8వ తారీఖున అనగా సోమవారం నాడు మరి ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు, మండల నాయకులు, అలాగే రాష్ట్ర నాయకులు అందరం కూడా ప్రతి కలెక్టరేట్లో మరి ఇంత మరి వికలాంగులకు 3000 నుంచి 7000 వరకు పెన్షన్ పెంచడానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా మరి వింత పత్రం ఇవ్వాలని మిమ్మల్ని అందరం కోరుకుంటున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల పట్ల ఇందుకు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారో కూడా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుక మళ్ళీ మీరు ఇదే 130 సీట్ల 120 సీట్లతో మళ్ళీ ఇదే ఉత్సాహంగా మీరు గద్దెనెక్కాలంటే 100 సీట్లు గెలవాలనుకుంటే మరి వికలాంగుల పట్ల నిరక్షిత వ్యవహరిస్తే 170 కాదు కదా, కనీసం 7 సీట్లు కూడా మీకు వచ్చే స్థితి లేదు. ఎందుకంటే మీ ఒక్క వికలాంగుడికి ఒక పెన్షన్ ఇస్తే ఇంట్లో 5 బతుకుతున్నారు. అది దృష్టిలో పెట్టుకుని వికలాంగులు పెన్షన్ పెంచవలసిందిగా కోరుచున్నాము. మా వికలాంగులు కూడా వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే పెళ్లి కాని అక్క చెల్లెలు ఉన్నారు. మీరు ఎప్పుడైతే వికలాంగులకు 7000 రూపాయలు పెంచుతారో ఇంటిల్లి పది కూడా మీకు రుణపడి ఉంటాం. అలా పెంచలేని ఎడల మీకు మరి చరణగీతం పాడవలసి వస్తుందని కోరుకుంటున్నాను.